హాయ్ అండి, ఈరోజు నేను మిల్క్ జామున్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా 2 ప్యాకెట్ల పాలు తీసుకొని నీళ్లు పోయకుండా ఇక్కడ చూపించే విధంగా చిక్కగా మరిగించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదాపిండి తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమంలోకి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ పిండిని మనకు కావాల్సిన షేప్స్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం తయారు చేసుకోవడానికి 1 కప్పు చక్కెర, 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. లేత పాకం వచ్చినట్లయితే చక్కెర పాకం తయారైనట్లు. 1 బాండలీలో నూనె వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న చక్కెర పాకంలోకి వేసుకోవాలి. అంతే టేస్టీ మిల్క్ జామున్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.